66:2 రెండవ మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను అనే పదాన్ని బట్టి దేవుడు దృష్టించిన దీనుడు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు దృష్టించిన దీనుడు అని అయితే మనం గడిచిన శుక్రవారం కూడా ఇప్పుడు సంబంధించిన దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనస్సే గారి చరిత్ర గురించి, ఆయన జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం. అది కూడా మనం దృష్టిలో ఉంచుకుంటే ఈ పాఠం సులభతరంగా అర్థమవుతుంది. మంచిది. విషయం ఏంటంటే ఇక్కడ దేవునికి మందిరాన్ని కట్టడానికి సన్నాహాలు చేస్తుంటే ఆయన అంటున్నారు, నాకు ఎలాంటి మందిరం కడతారు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు గావా, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఏంటి ఇంకా కావాల్సిందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడి నా మాట విని వణుకుచుండునో వారిని నేను, అది నేను చూసేది, అది నాకు అవసరమైంది. ఎవరైతే దీనులై నలిగిన హృదయంతో ఆయన మాట విని వణుకుతుంటారో అట్టివారే నేను చూస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఆయన కొరకు కట్టే మందిరాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కానీ, ఆయనకి మనసు లేదు కానీ, ఎవరైతే దీనత్వంతో ఈ భూమి మీద నలిగిన హృదయం గలవారై ఆయన మాట విని వణుకుతున్నారో వారి వైపు ఆయన చూస్తున్నారు. ఎందుకు ఈ మాట ఎందుకు చెబుతున్నారు ఆయన అంటే, కింద చెబుతూ బలులర్పిస్తున్నారు అటువారు హేయులు, నాకు కావాల్సింది మందిరము కాదు, నాకు కావాల్సింది మీరు ఇచ్చే బరులు కాదు, నాకు కావాల్సింది మీరు అంటున్నాడు ఆయన. మీరు ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. చూడండి, ఎడ్లను వధించేవాడు ఎవరికి వధిస్తారు? ఎడ్లని ఎవరి కొరకు వధిస్తారు? ఎడ్లని బలి, మనిషిని చంపేవాడే. గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు, దహన బలి కదా గొర్రె పిల్ల. కుక్క మెడను విరుచువాడు వంటి వాడు అసహ్యుడే. నైవేద్యం దేవునికి కదా చేసేది, పంది రక్తం అర్పించేవాడు వంటి వాడే. ధూపం వేసేవాడు ఎవరికేస్తారు? దేవునికే కదా. బొమ్మను స్తుతించుకోని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునేది, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి అని చెబుతున్నారు. అంటే విషయం ఏంటంటే, దేవునిలో నుంచి తొలగిపోయారు, దేవునిలో నుంచి తొలగిపోయారు, వేటును ఆరాధిస్తున్నారు, బలులర్పిస్తున్నారు. అదే భక్తి అనుకుంటున్నారు. యథార్థతను విడిచిపెట్టేశారు. ఇప్పుడు మనం ఎలా దేవుళ్ళో ఉంటూ లోక సంబంధమైనవి చేస్తూ దేవుళ్ళో ఉన్నామనే భ్రమలు ఎలా ఉంటామో అలాగే ప్రజలు ఉన్నారట. ఇలాంటి వారిని చూసి అసహించుకుంటున్నాడు ఆయన. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై తన మాట విని వణుకుచున్నాడో అట్టివాని ఆయన దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడు. అలా మనం ఉండాలన్నది దేవుని ఆలోచన. ఈ రాత్రి మనం గుర్తించాలంటే ఒక చిన్నగానే ఈ రాత్రి మనల్ని ఏ విధంగా దేవుడు కోరుకుంటున్నారో అర్థం చేసుకుని ఒక మాట చాలు, మీకు అర్థమైందా? ఇంక ఈ రాత్రి మనం ఏం నేర్చుకోబోతున్నాం మనకు అర్థమైపోతుంది. మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? దీనులమై ఉండాలని కోరుకుంటున్నాడు. అప్పుడే ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన మనల్ని దృష్టించలేదేమో, ఎందుకంటే మనం సరిగా లేం కనుక. కానీ ఇప్పుడు ఆయన మనల్ని దృష్టించి మనతో మమేకమై ఒక మంచి సంబంధాన్ని కలిగి దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అంటే మనం ఎలా ఉండాలి? దీనులమై ఉండాలి. మంచిది. ఈ పాఠానికి సంబంధించి మొన్న కూడా పాఠం మాట్లాడుకున్నాం. ఆ పాఠం టైటిల్ ఏంటంటే చెప్పండి, మరి రాసుకున్నారు కదా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. ఆయన క్షమిస్తాడు. ఎవరిని క్షమిస్తాడు? ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు.
ఈ రెండు మాటలు హృదయంలో ఉంచుకోండి. ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు. అంటే పాపం చేస్తుంటే క్షమించడైనా, ఆ పాపాన్ని విడిచిపెట్టి నేను పాపం చేయను అనే హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించి నలిగిన హృదయం గలవారమై దీనులమై ఆయన మాట విని వణుకుతూ ఇక పాపం జోలికి వెళ్ళక నన్ను క్షమించమంటే తప్పకుండా క్షమిస్తారు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు ఆయన. మన పాటల్లో మనస్సే గారి గురించి మనం నేర్చుకున్నాం కదండి. మనస్సే గారి తండ్రి ఎవరో తెలుసా? హిజ్కియా గారు. ఎవరండి? హిజ్కియా గారు. ఆయన భక్తిపరుడు, కానీ నా భక్తి లేనివాడు. తన ఇష్టానుసారమైన కార్యాలు చేసేసాడు, అసహ్యమైన కార్యాలు చేసేసాడు. దేవుని పవిత్ర మందిరంలోనికి అన్యదేవత విగ్రహాలు నిలబెట్టాడు, వాటికి బలిపీఠాలను కట్టాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నా, మనం నేర్చుకుంటున్నా ఈ సందర్భాలలో ఆ విగ్రహాలకు బలిపీఠాలు కట్టడం, వాటికి నమస్కరించడం, అలాంటివి ఎలాంటివో ఇప్పుడు మనం కూడా దేవుని నమ్మిన తర్వాత మిగతా వాటి విషయంలో తొలగిపోవడం కూడా అంతే. అందుకే మనకు దేవుడు ఈ పాఠాన్ని నేర్పుతున్నారు. అయితే ఈ మనస్సే దేవునికి అసహ్యమైన కార్యాలు చేయడం మొదలెట్టి చిల్లంగితనము, కర్ణపిచాచి, సోదే, బలర్పించటం, చంటి బిడ్డలను అగ్నిలో దహించటం, మొలుకును, అస్తారోతును, నక్షత్రాలను ఆరాధించటం, వాటికి బలిపీఠాలు కట్టడం, తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. నీతిమంతులు నిరపరాధుల రక్తాన్ని చిందించాడు. చెడ్డవారినేమో, చెడ్డ పనులు చేసేవారినేమో బ్రతికించాడు, నీతిగా బ్రతుకుతూ ఆయన హెచ్చరించేవారిని చంపేసేవాడు. చాలా దుర్మార్గుడు, కానీ ఈ మనస్సే క్షమాపణ పొందాడు దేవుని వలన. శత్రువుల చేతికి దేవుడు అప్పగించేశారు అతన్ని. అసూరు న్యాయాధిపతులని బబులోను రాజు పంపగా వారు వచ్చి బబులోను రాజ్యానికి ఇతను తీసుకుని పోగా కఠినమైన చెరసాలలో ఇతనికి నామమాత్రపు అన్నపాదాలు, అన్న పానములను ఇస్తూ ఉన్నప్పుడు ఆ దీనస్థితిలో నలిగిపోతూ నేను తప్పు చేశాను దేవునికి వ్యతిరేకంగా అని పశ్చాత్తాపడి ఆయన వేదన చెంది బ్రతిమలాడి తగ్గించుకుని ఆయనని వేడుకుని మరలిడుతూ ఉన్నాడట. మరలిడుతూ దేవుడు చూసి కనికరపడి అతన్ని మరలా తిరిగి తన రాజ్యంలోనికి చేర్చాడు. అది గొప్ప సంగతి అండి. అలాంటి రాజు ఈ రాజుని బంధించిన తర్వాత విడిచిపెడతాడా? కానీ దేవుడు విడిపించేలా చేశాడు. ఆ బబులోను చక్రవర్తి చేతుల్లో నుంచి యోధా రాజైన మనస్సే గారు విడుదల పొందారు, తిరిగి తన దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు ఈయన, అది మనం చూద్దాం. ఇప్పుడు వాక్యంలో నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. ఇది అయిన తర్వాత, అంటే ఇతరు చెడిపోవడం తర్వాత ఇతరు చేసిన ఇంకో పని ఉందండి, మీకు చెప్తాను చూడండి ఆశ్చర్యపోతారు. వింటున్నారు అందరూ? ఇతను చేసిన చెడ్డ పనులు పని రాయించాడు ఆయన. ఇప్పుడు కూడా మనం వెంటాడుతూనే ఉంటుంది ఇది. ఏంటో తెలుసా? ముహూర్తాలను విచారించాడట. అది ఏం చేశాడమ్మా? ముహూర్తం పెట్టించుకునేవాడు పాపం ప్రతిదానికి. అది కూడా నేరమే. ఆ మాట ఏదండి ఎక్కడ ఉందంటారా? 6వ వచనంలో ఉంది, 33:6. ఏం పెట్టించుకునేవాడట అండి ప్రతిదానికి? ముహూర్తాలను పెట్టించుకునేవాడట. దెబ్బ తినేసాడు, పడగొట్టేశారు దేవుడు ఇతన్నాయి. ఈ రాజుగారిని పడగొట్టేశారు, శత్రువు చేతిలో పడిపోయాడు. శత్రువు మన మీదకి ఎప్పుడు వస్తాడు తెలుసా మీకు? మనం దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు. శ్రమ ఎప్పుడు వస్తుంది? సరిగా లేనప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజు హృదయం మారింది, తర్వాత వచ్చేసాడు దేశానికి తీసుకొచ్చేశారు దేవుడు.
అప్పుడు వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నాడంటే ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. ఎవరిని? యెహోవా దేవుణ్ణి. ఆయనే నిజమైన దేవుడని మనస్సే గారు తెలుసుకున్నాడు. 14 వచనం, ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మమును వరకు ఓఫెలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించను. ఎత్తుగల గోడ, రాజ్యాన్ని సుస్థిరపరుచుకుంటున్నాడు ఆయన. మరి యూదా దేశంలోని బలమైన పట్టణములన్నింటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి వాక్యం. ఇతని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియాలి. అంటే మన జీవితంలో కూడా దేవుడు ఈ రాత్రి మార్పు కోరుకుంటున్నారనే విషయం మనకు అర్థం కావాలి. అర్థమైందా? అతడు విగ్రహాలను తీసివేసాడట. యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగేశాడట. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠాన్ని బాగు చేశాడట. దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణను అర్పించుచు ఇశ్రాయేల దేవుడిని యెహోవాను సేవించునని యూదా వారికి ఆజ్ఞాపించాడట. చూసారా? ఇక్కడ మనసే గారి జీవితంలో చూడండి, కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒకటి, మొట్టమొదటిగా దేవుని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. ఆ తర్వాత చెడును తొలగిస్తున్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటి? చెప్పలేదు అందరూ, నాకు వినపడలేదు. మీరు ఎంతమంది తొలగించుకున్నారు దేవుని తెలుసుకున్న తర్వాత? తొలగించుకోకపోతే మీరు ప్రమాదంలో ఉన్నారు. ఇంకా ఏదో బలహీనత మీ వెంట పడుతుందంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారన్నమాట. ఈ మనస్సే రాజు శత్రురాజు చేతిలో చిక్కుకుంటే అలాంటి ప్రమాదము, అలాంటి ప్రమాదంలోనే మీరు ఉన్నారు. అది దేవుని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి చెప్పండి? చెడును తొలగించాలి, అంటే అనవసరమైన తీసేయాలి మన జీవితంలో నుంచి. ఆ తర్వాత దేవుని మందిరాన్ని బాగు చేసుకోవటం మొదలెట్టాడు ఈయన. నీ బ్రతుకు బాగు చేసుకో, దేవుని పనికి ఉపయోగపడాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన యొద్ద విచారించడం నేర్చుకున్నాడు. ఆయన మాటకు లోబడేవాడు, నిబంధన చేసుకుంటున్నాడు, దేవుని కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇవన్నీ చూసారా? 7 పాయింట్స్ కూడా మనం ఈ రాత్రి మనకి ఈ జీవితాలను బట్టి అర్థమవుతుంటాయి. ఇంకా కూలంకషంగా తర్వాత రాదురు కానీ ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాదు. చాలా విషయాలు మీరు చూడాల్సి వస్తారు. చూద్దాం, చూడండి. ఈ 33 అధ్యాయంలోనే 17 వచనం, అయినను జనులు ఉన్నత స్థలంలో ఎందు ఇంకను బలులు అర్పించుచు వచ్చారు, కానీ ఆ అర్పణలను తమ దేవుడిని యెహోవా నామమునికి చేశారు. చూడండి, చాలా విచిత్రమైన సందర్భం ఇది. దేవుడికేనట, కానీ ఎక్కడిచ్చేవారట? చాలా తెలివైన వాళ్ళండి. అవి దేవునికి సంబంధించినవి కావు, అవి దేవునికి సంబంధించినవి కావు, దేవునికేనట. మనస్సే రాజు గారు అన్నారట, అన్యులను ఆరాధించవద్దు, అక్కడ బలులు ఇవ్వద్దు. అంటే కనుక మరి ఏంటంటే యెహోవాయే నిజమైన దేవుడు అన్నాడట. అప్పుడు వీళ్ళందరూ అన్నట, అవును రాజుగారు, మీరు చెప్పిన దేవుడికి ఇస్తాం బలి. ఎక్కడ? అక్కడే, ఆ పాత చోటే. దేవుడు మారాడు కానీ మా పద్ధతి మారలేదు అంటున్నారు వీళ్ళు. ప్రజలు ఇలా ఉన్నారు. ఇక రాజుగారు కూడా వాళ్ళకి ఏం చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఈయన తప్పు చేశాడు కదా మొదట్లో. మరి నేను వద్దన్నాను కదా, ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నాడు. మీరు వద్దన్న దానికి ఇవ్వటం లేదండి, మీరు ఇమ్మన్న దానికి ఇక్కడే ఇస్తున్నామంటున్నారు వాళ్ళు. అంటే దేవుని మందిరానికి వెళ్ళడం లేదు. అప్పుడప్పుడు అంటుంటాం కదా, మనసులో అనుకుంటే చాలదండి మందిరానికి వెళ్ళాలేంటి, ఒక వారం వెళ్ళకపోయినా మనస్సే రాజుగారి దగ్గర ఉన్న మనుషులు లాంటి వాళ్ళు మీరు. అంతేనండి, ఆ ప్రజలు కూడా అంతే అలాగే అనుకున్నారు. తర్వాత చూడండి, మనస్సే చేసిన ఇతర కార్యములను గురించి, అతడు దేవునికి పెట్టిన మొరలను గురించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గురించి. చూడండి, అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అతడు దేవునికి పెట్టిన మొరలను గురించి కూడా రాశారట. అది విషయం. దేవునికి చేసిన ప్రార్థనలు కూడా, మనస్సే గారు చేసిన ప్రార్థనలు రాయబడ్డాయంటే ఆయన అంత గొప్ప ప్రార్థనా పరుడైపోయాడండి.
జీవితం ఎంత గొప్పగా మారిపోయిందండి. అతడు చేసిన ప్రార్థనల గురించి, అతని మనవి వినబడటను గురించి, అతడు చేసిన పాపద్రోహములన్నింటిని గురించి, తాను గుణపడక ముందు ఉన్నత స్థలంలో కట్టించి దేవతాస్థలంలో చెక్కిన విగ్రహములను అతడు నిలుపుటను గురించి దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో గతంలో ఎలా ఉన్నాడని, ఇప్పుడు ఎలా మార్పు చెందాడు అది కూడా రాశారండి. ప్రార్థనలు చేస్తున్నాడట, ఎక్కువగా మొరపెడుతున్నాడట, ప్రార్థనలు చేస్తున్నాడట, రెండు పదాలు కూడా ఉన్నాయి, మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనస్సే తన పితరులకు కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడను. అతని కుమారుడిని ఆమోను అతనికి మారుగా, మనస్సే గారు ఏమైపోయాడండి తర్వాత, చాలా వృద్ధాప్యలో ఉన్నాడు ఆయన. 12 సంవత్సరాలకి పరిపాలనకు వచ్చాడు, 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే వయసు ఎంత ఇప్పుడు? 67 సంవత్సరాలు ఇంచుమించు కదండి. బహువృద్ధుడైపోయాడు, ముసలైపోయాడు. ఈయన చనిపోయేటప్పటికీ ఇతనికి ఒక కొడుకు మనవడు ఉన్నారు. కొడుకు పేరు ఆమోను, మనవడు పేరు యోషియా. ఆమోను గారు పరిపాలన చేసేటప్పటికి ఆయన వయసు 22 ఏండ్లు. అప్పటికి మనవడి వయసు ఎంత తెలుసా? 6 ఏళ్ళు. యోషియా గారి వయసు ఎంత? 6 ఏళ్ళు. ఆమోను గారి వయసు ఎంత? 22 ఏళ్ళు. ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారా? ఎవరిని అడిగినా చెప్తారా? మరి జాగ్రత్తగా వినండి. మనసే గారు ఎంతకాలం పరిపాలన చేశాడమ్మా? 55 ఏళ్ళు. అతను చనిపోయిన తర్వాత, ముసలైపోయిన చనిపోయిన తర్వాత అతని కొడుకు ఆమోను గారు రాజు అవుతాడు. అతను 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు తెలుసా? 2 ఏళ్ళు. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏమైందంటే అతన్ని చంపేశారు. ఎందుకంటే ఇతడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. చూడండి కింద, ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడు యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. కానీ తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెక్కుడు విగ్రహములన్నింటిని బలులర్పించు పూజించేవాడు. అయితే తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను యామోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములు చేర్చి వచ్చాడు. అదండి విషయం. మనస్సే గారిలాగే చెడిపోయాడు. మనస్సే గారిలాగే అన్నిటికీ మొక్కటం మొదలెట్టాడు. కానీ మనస్సే గారిలాగా మాత్రం మార్పు చెందలేకపోయాడు. తండ్రిలాగే చెడిపోయాడు, తండ్రిలాగే పాపం చేశాడు, తండ్రిలాగే విగ్రహారాధన చేశాడు. కానీ తండ్రిలా మార్పు చెందలేకపోయాడు. అది విషయం ఇక్కడ. తర్వాత ఏమైంది? అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతనిని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుని యోషియాను అతని స్థానముందు రాజుగా నియమించారు. యోషియా యాలన ఆరంభించినప్పుడు ఎంతటి వయసు? 8 ఏండ్లట. తండ్రి ఎంతకాలం పరిపాలించాడండి? 2 తీసేస్తే ఇతని వయసు ఎంత? తాతగారు చనిపోయినప్పటికీ ఇతని వయసు ఎంత చెప్పండి? ఇప్పుడు 6 సంవత్సరాలు. ఈయన 31 సంవత్సరాలు పరిపాలించాడు యోషియా గారు. ఈయన గురించి దేవుడు ఒక్క మంచి మాట రాయించారు. ఈయన ఎలాంటి వాడంటే, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం ఒకటి చదువుకుందాం. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడు లేడు. చూసారు ఎంత గొప్పడు? అతని తర్వాతనైనా అతని వంటి వాడు ఒకడు లేడట. అతని తర్వాత అయినా అతని వంటి వాడు ఒకడు లేడు. అతని ముందు అతని వంటి వాడు అంత గొప్ప పరిపాలన చేశాడు. అంత గొప్ప మంచి రాజు అండి.
దేవుణ్ణి పూర్ణ హృదయంతో తత్తుకున్నవాడు. తాతగారు మొదట్లో చెడిపోయాడు, చివరిలో బాగుపడ్డాడు. తండ్రి గారు మొదటి నుండి చివరిదాకా చెడిపోయాడు. ఈయన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మంచిగా బ్రతికాడు. చాలా గొప్ప రాజు. అయితే ఈ మొదటి వర్తమానంలో ఈ విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడతాం. ఇతడు మంచిగా బ్రతకడానికి కారణం ఇతని సత్ప్రవర్తన, ఇతనికి భక్తి కలిగి ఉండటం దేవుని పట్ల. ఇంతకంటే బలమైన కారణం చెప్పమంటారా? ఒకటి, ఈయన సరిగా ఉండటం, అది పాయింట్. ఇతడింత భక్తిపరుడుగా కొనసాగడానికి ఈయన సరిగా, ఆ రెండు చెప్పమంటారా? ఈయన గురించి దేవుడు ముందే మాట్లాడటం. అయితే విషయం ఏంటి చెప్పమంటారా? ఈ కాలంలో ఇప్పుడు బ్రతుకున్న మనందరి గురించి కూడా దేవుడు ముందుగానే మాట్లాడారు. యెహోవా స్తోత్రార్హ క్రియలను ప్రచురము చేయడానికి మనలైనా సృష్టించారు, ఈ లోకానికి రప్పించారు. ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలను చేయటానికే మనలైనా యేసుక్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేశారు. మన గురించి కూడా ముందు చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు మనం ఫెయిల్ అయిపోయాం. ఏ విషయంలో తెలుసా? మనం సరిగా లేము. అంటే ఆయన ముందుగా చెప్పిన మాటలను బట్టి మనం ఈ లోకానికి వచ్చినా మనం సరిగా లేనందు చేత ఫెయిల్ అయిపోతున్నాం. మీకు అర్థమైందా? కానీ యోషియా గారు దేవుడు ముందు ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలు తగినట్టుగానే బ్రతుకుంచుకున్నాడు ఆయన. ఆ మాటలు ఆయనకు తెలియకపోవచ్చు, తర్వాత తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా తన పని నిమిత్తమే కలుగు చేస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ఎందు నిమిత్తం కలుగు చేస్తున్నాడు ఆయన? ఆయన పని నిమిత్తం. లోకంలో మన ఇష్టానుసారం బ్రతకడానికి కాదు. మనం ఏదో ఒక ఇంటికి చెందినవారము, కుటుంబానికి చెందినవారము, ఉద్యోగానికి చెందినవారము, వ్యాపారానికి చెందినవారం, అలా బ్రతకడానికి కాదు. ఆయన తన పని నిమిత్తం మనల్ని కలుగు చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలగడానికి మనం ఈ లోకానికి వచ్చాం. వచ్చిన మనం ఆయన కొరకే వచ్చామన్న సంగతి గ్రహించి మనం సరిగా నడుచుకుంటే గనక ఆయన మన కొరకు ఏమి రాయించారో అవి మనకు ఆయన తెలియజేస్తారు. అప్పుడు మన బ్రతుకు సార్థకమవుతుంది. ఈయన కళ్ళ ముందున్న తాతగారి జీవితాన్ని బట్టి, తండ్రి గారి జీవితాన్ని బట్టి తన జీవితం ఎలా ఉండాలో ఆలోచించుకుని నడుచుకుంటున్నాడు ఈయన. కానీ ఇంకో విషయం చెప్పమంటారా? ఇంతకంటే ముందే కొన్ని తరాల క్రితమే ఈయన రాబోతున్నాడన్న విషయాన్ని దేవుడు తెలియజేశారు. ఎప్పుడు తెలియజేశారంటే, మంచి పరిపాలన చేసిన వాడు దావీదు గారు ఇశ్రాయేల్ ప్రజలను, తర్వాత సొలొమోను గారు, ఆ తర్వాత గోత్రాలు రెండు విడిపోయినాయి. రెండు గోత్రాల ప్రజలని రెహబాము గారు పరిపాలన చేస్తాడు, 10 గోత్రాల ప్రజలను యెరుబాము గారు పరిపాలన చేస్తాడు. యెరుబాము గారు ఇస్రాయేల్ 10 గోత్రాలని పరిపాలన చేస్తాడు, రెహబాము గారు యూదా 2 గోత్రాలు, అంటే యూదా బెన్యామిన్ ఈ 2 గోత్రాలని పరిపాలన చేస్తాడు. అయితే దేవుని మందిరం యెరూషలేములో ఉంది, యెరూషలేం యూదా దేశంలో ఉంది. ప్రజలు కొంతవరకు సన్మార్గంలోనే ఉన్నారు. కానీ ఇస్రాయేలీలుగా విడిపోయిన వారు ఉన్నారు కదా, వారికి కూడా దేవుడు ఎవరంటే యెహోవా. వారు కూడా ఎక్కడికి రావాలంటే యెరూషలేంకి. అయితే రెహబాము గారికి డౌట్ వస్తుంది, యెరుబాము గారికి, ఏంటంటే ఈ ప్రజలు ఇప్పుడు రెహబాము గారి దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి మొక్కితే కనుక మరలా వారి యజమాని అయిన రెహబాము చెట్టు తట్టి తిరిగిపోతారు, నా రాచరికం, నా రాజ్యం కుప్పకూలిపోతాయి. కాబట్టి ఈ ప్రజలను, ఇస్రాయేల్ ప్రజలను అటు వెళ్లకుండా చేయాలని ఈ రాజు 2 దూడ బొమ్మలను తయారు చేసి యెరూషలేముకి లేదా యూదా దేశంలోనికి ప్రజలు వెళ్ళే మార్గంలో పెట్టి అక్కడ ఉత్సవాలు జరిగిస్తుంటాడు. ఇక ప్రజలు దేవునికి మొక్కడానికి వెళ్తున్నామండి అని వెళుతూ వెళుతున్నోళ్ళు ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఆగిపోయి మొక్కుబడి చెల్లించి వెనక్కి వచ్చేస్తారన్నమాట. ఇక ముందుకు వెళ్ళరు, నిజదేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళరు, నిజదేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళరు. ఇలా చేసి
ఒకరోజు ఏం చేస్తాడంటే ఈయనే బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ఈయనే బలర్పిస్తాడు. అన్యుల్ని యాజకులు చేస్తాడు. నామమాత్రపు యాజకుడు ఉన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు పక్కకుండా నేను మాట్లాడతానంటారు కదా, అంతే కదండి మరి. అలాగే ఇతనే బలి చేయడానికి సిద్ధపడతాడు. ఎవరు? యరుబాము. యరుబాము దురాగతాన్ని చూసిన దేవుడు యూదా దేశంలో నుంచి ఒక ప్రవక్తను రేపుతాడు. ఆయన యరుబాము యొక్క దురాగతాన్ని చూసిన దేవుడు యూదా దేశంలో నుంచి ఒక ప్రవక్తను రేపుతాడు. ఆయన పంపిస్తే ఆ ప్రవక్త గాడిద మీద వచ్చి బలర్పిస్తూ బలిపీఠం మీద ధూపం వేస్తున్న ఆ యరుబామును చూస్తాడు. ఈ ప్రవక్త చూసి వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ ఇస్తూనే వీటన్నిటిని సర్వనాశనం చేయబోయేవాడు ఒకడు వస్తున్నాడు అంటాడు. అవక్కడెవరో తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యోషా. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీకి ఇవ్వడానికి చెప్తున్నాను చూడండి. సొలొమోను గారి తర్వాత పరిపాలించిన రాజులు రెహబాము, యరుబాము, అంటే ఇద్దరు కూడా సమానంగా పరిపాలన చేస్తున్నారు కదా. యోషియా అన్న ఆయన ఏ తరంలో వచ్చాడో చెప్తున్నాను వినండి. రెహబాము కొడుకు ఎవరో తెలుసా? అబియా. అబియా కొడుకు ఎవరో తెలుసా? ఆషా. ఆషా కొడుకు ఎవరో తెలుసా? యెహోషపాతు. యెహోషపాతు కొడుకు ఎవరో తెలుసా? యెహోరాము. మీరు లెక్క పెడితే బాగుంటుందేమో. రెహబాము గారి కాలంలో యరుబాము గారికి వార్నింగ్ ఇవ్వడానికి ప్రవక్త యోషియా గారి గురించి చెబుతున్నాడు. మనం రెహబాము గారి వంశం లెక్కేద్దాం, ఎందుకంటే యరుబాము గారి వంశం కట్ అయిపోతుంటుంది. రెహబాము గారు తర్వాత ఎవరు? తర్వాత ఎవరు? అబియా. అబియా తర్వాత ఆశ. ఆశ తర్వాత యెహోషపాతు. యెహోషపాతు తర్వాత యెహోరాము. యెహోరాము తర్వాత ఉజ్జియా. ఉజ్జియా తర్వాత యోతాము. యోతాము తర్వాత అహాజు. అహాజు తర్వాత హిజ్కియా. హిజ్కియా తర్వాత మనస్సే. మనస్సే తర్వాత ఆమోను. ఆమోను తర్వాత 12వాడు. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో అయితే ఇది జరుగుతుందో అప్పటికి 12 తరాల తర్వాత రాబోతున్నవాడు ఎవరు? యోషియా. 12 తరాల తర్వాత రాబోతున్నవాడు యోషియా. అంటే మా తాతగారి దగ్గరికి వచ్చి మా నాన్నగారు, నేను, నా బిడ్డ, నా బిడ్డ బిడ్డ, బిడ్డ బిడ్డ 12వ తరంలో ఎవరు వస్తారో చెప్పేస్తున్నారట ఇప్పుడు. అది విషయం మీకు అర్థమైందా? అంటే ఎంత దేవుని ప్రణాళిక ఇతని మీద ఉందో చెప్పండి. మనందరి విషయంలో కూడా అంతే. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనను. చూసారా? ఎప్పుడు చూద్దాం చూడండి ఆ మాటలు. రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మీరు 12 అధ్యాయంలో యరుబాము చేసిన దురాగతం అంతా కూడా ఉంటుంది. పైన పై మాటలు చదివితే మీకు అర్థమవుతాయి, తర్వాత మీరు చదవండి. అంతటా దైవజనుడైన ఎందుకు అంటే 33 చదువుదాం పోనీ, 12:33 చదువుదాం చూడండి. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి ఎవరు? యరుబాము. 8వ మాసము 15వ దినమున, అంటే మనకు ఆగస్టు 15 వస్తుంది అప్పుడు, బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలు అర్పించుచు వచ్చెను. మరియు ఇస్రాయేల్ వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకై తానే రాజు బలిపీఠం ఎక్కొచ్చు. అసలు ఎక్కడెత్తున్నాం? ఎవరెత్తున్నా? యరుబాము. ఏమండి ఇప్పుడు 13:1, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి. ఎక్కడి నుంచి? యూదా దేశం నుండి బేతేలు. ఇది ఎక్కడుంది? ఇస్రాయేల్ దేశంలో ఉంది. బేతేలునకు వచ్చాను ధూపం వేయుటకై యెరుబాము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. ఏమని బలి? ఏమండి రాజుతో మాట్లాడలేదు ఇతను. దేంతో మాట్లాడుతున్నాడు? బలిపీఠంతో. మీరంటే నాకు ఇష్టం లేదనుకోండి, మేము మీ వంక చూడకుండా గోడంక చూసి మాట్లాడుతుంటాను నేను. నీకు అసలు బుద్ధి ఉందా అని. ఎవరికి బుద్ధి ఉందని ఇప్పుడు అర్థం? గోడక. మీ వంక చూడడం నాకు ఇష్టం లేదు, మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఇతను ఈ ప్రవక్తకు కూడా యరుబాము వైపు చూడడం ఇష్టం లేదు.
అతడు ఎక్కిన బలిపీఠాన్ని చూసి మాట్లాడుతున్నాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యమును నీ మీద దహనము చేయును. చూసారా ఏం చెప్పాడండి, ఎవరొస్తారట? ఇప్పుడు కంటికి కనబడుతున్న ఈ దురాగతాన్ని చూసి 12 తరాల తర్వాత ఒకడు రాబోతున్నాడు దీన్ని నాశనం చేయడానికి, దీని అంతటిని తొలగించడానికి అని చెబుతున్నాడు. అవును, ఇప్పుడు ఏదో శ్రమ వచ్చింది అనుకుంటే దేవుడు ఎప్పటిదాకా చూస్తారో తెలుసా మీకు? ఇక్కడ 12 తరాలు చూశాడు ఆయన. దేవుని కొరకు ఏర్పరచబడ్డది ఏదైనా సరే ఆయన సేవలు ఉపయోగపడుతూనే ఉంటుంది. మనం ఆయన కొరకైన మందిరాన్ని కోసం మనం సన్నాహాలు చేస్తున్నాం, అది ఆయన పని. ఈరోజు దైవ సేవకుడికి నేను ఉంటాను పోతాను, విశ్వాసులుగా మీరు ఉంటారు పోతారు, కానీ సన్నిధి ఉంటుంది. ఇప్పుడు సేవకుడు ఎవరొకరు ఉంటారు, అక్కడ విశ్వాసులు ఉంటారు, గ్రామంలో మార్పు వస్తుంటుంది. అది ఆయన దీర్ఘకాలిక ప్రణాళిక. అది ఇప్పుడు చూసారా ఈ బలిపీఠంతో మాట్లాడుతున్నాడు యూదా ప్రవక్త. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చింది ఏమనగా దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. దీనికి గుర్తు ఏంటో తెలుసా? ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవటమే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి సూచన కూడా ఇచ్చాడు. ఏమంటే చాలు ఇక్కడ వరకు మనకి. ఇది మనం యోషియా గారి గురించి వచ్చాం ఇక్కడికి. మనం ఎన్ని తరాల ముందు చెప్పబడుతుందండి ఈ మాట? యోషియా గారు రావడానికి ముందు 12 తరాలు ఇంచుమించు. చూసారు, అంటే ఈరోజు ఏదైనా దేవుళ్ళలోకి వచ్చాను, నా ఇష్టం, నాకు తోచినట్టుగా ఉంటాను అనుకుంటున్నాం కదా మనం. తరతరాలకు ముందే మనం దేవుళ్ళో ఉండాలని నిర్ణయించిన వాడు దేవుడు. ఈరోజు ఆయన నిర్ణయించారు కనుక మనం ఈరోజు దేవుళ్ళకు రాగలిగాం. మీరు నిర్లక్ష్యం చేసుకోండి, దీన్ని కోల్పోతారు. మనం మరణించిన తర్వాత మనకేమర్థవుతుందో తెలుసండి, దేవుడు మనల్ని ఎప్పుడు కోరుకున్నాడో తనలో అర్థమవుతుందండి. అది తెలియకపోయినా ఆయనలో నిలిచాం కదా. అమ్మయ్య మొత్తానికి ఆయన ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉంటే కనీసం ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుళ్ళకి వచ్చి ఈ రక్షణ పొందుకున్నాను, ఎంత అదృష్టవంతురాలు అనుకుంటాం అండి. నిజంగా తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, ఏదో నామమాత్రం బ్రతికి దేవుడి గురించి తెలిసినా పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు అప్పుడు చాలా బాధపడుతుంటారండి. ఏమంటే యుగయుగాలు ఎందుకు వస్తుందండి బాధ? ఎందుకంటే యుగయుగాలకు ముందే ఆయన నీ కోసం ఎదురు చూశాడు. ఒక కాలంలో నువ్వు రావాలి, ఆయన చిత్తానుసారమైనట్టుగా నువ్వు బ్రతకాలి అనేది ఆయన ఆశ. ఎప్పుడు నువ్వు జగత్తు పునాది వేయబడక ముందు యుగయుగాల నుంచి ఉంది కనుకే నీకు యుగయుగాల శిక్ష. అంతే కదండి, ఎప్పటి నుంచి ఉందో అంత శిక్ష. నీకు ఇవ్వబడిన సమయం ఎంత? 60 సంవత్సరాలు మహా అయితే ఈ 60 సంవత్సరాలు దేవుణ్ణి ఎరగకుండా నీ ఇష్టానుసారం బ్రతికితే శిక్ష ఎంత? ఎందుకు? అన్ని యుగాలుగా నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు కనుక ఆయన. ఎంతగానో ఎదురు చూసామనుకోండి క్షణంలో తప్పిపోతే తట్టుకోగలమా? బాధ అప్పటి నుంచి ఉంది మరి మనకి. అలాగే దేవుడు కూడా. యోషియా చాలా గొప్పవాడు, సాక్ష్యం పొందాడు. ఆ జీవితం మనకు రావాలి. అయితే చదవబడిన లేఖన భాగంలో మాటలు మనం చూస్తే అందరూ తప్పిపోతున్నారు, కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. అది టెస్ట్. అదేంటో తెలుసా మనందరికీ? పరీక్ష. ఎవడు వణుకుతాడు చూస్తున్నాడు ఆయన. ఏమంటే ఎన్ని సంవత్సరాలుగా యోషియా గారి సింహాసనం ఇక్కడ చెప్పండి? 8 ఏళ్ళు. ఇక్కడ 8 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? 8 ఏళ్ళు చిన్నపిల్లడు 8 ఏళ్ళు లేరు. మనందరికీ మన వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. రంజిత్ నిద్ర లేపండి, సరే లేపండి.
ఎంతమ్మ వయసు? రంజిత్ ఎంత వయసు? అమ్మ 10 ఉంటాయండి. ఒకసారి లేక నాన్న లేక వెళ్ళరా, ఎలా రైట్రా లేపండి మీరు మీరు ఎలారా బాబు ఎలారా, అంటే గ్యాప్ వచ్చేసింది కదా మా ఇద్దరికి భయపడుతున్నాడు అండి. ఎలారా అన్న నేను కెమెరాలో చూపిస్తాను రా బాబు. మంచి ఒకటి ఎలారా ఒకసారి ఒకసారి నుంచారా బాబు, కెమెరా చేస్తారు నిన్ను. ఎలా కనపడుతున్నాడండి? దాంట్లో కనపడుతున్నాడు చూడండి. ఎలా నుంచో నా ఎదురుకుండా నుంచో ఎటు నుంచో? అరే బాబు ఎలా చూడు, అటు చూడు, కెమెరా వైపు చూడు. అలా చూడండి, వయసు 10 ఏళ్ళు అండి. ఇప్పుడు రాజ్యం చేసేస్తే ఏమంటారండి అన్న? ఏమండి మన భారతదేశాన్ని పరిపాలించే ప్రధాని గారిని చేసేసామనుకోండి ఏమంటారండి? ఏమన్నా బాగుంటుందండి అది? ఇతడి కంటే 2 సంవత్సరాలు చిన్నోడు. కూర్చో బాబు, ఇప్పుడు ఇప్పుడు కూర్చో. అంటే ఈ అబ్బాయి కంటే 2 సంవత్సరాలు ఎవరు ఇప్పుడు? రాజుగారు, యోషియా గారు. మీకు అర్థం కాదని చెబుతున్నాను, ఎంత చిన్న వయసులో రాజయ్యాడండి, 8 సంవత్సరాలు అప్పుడు రాజయ్యాడట. కానీ అతను సాక్ష్యం ఏంటి చెప్పండి? చదవండి 2 రాజులు 23 25 చదవండి ఒకసారి. 2 రాజులు 23 25 అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడు లేడు. ఈవెన్ దావీదు గారు కూడా తప్పిపోయాడు ఆ విషయంలో, ఒక్కడు కూడా లేడు. అతని తర్వాత కూడా లేడు. చరిత్ర సృష్టించాడు ఎవరు? చరిత్ర సృష్టించాడు. 8 ఏళ్ళప్పుడు రాజయ్యాడు, ఏం తెలుస్తుందండి పసిగుడ్డికి? కానీ దేవుళ్ళు ఎలా ఉండాలో తెలుసుకున్నాడు. ఏంటి దానికి కారణం ఏంటి? ఎలా అంత మంచి పరిపాలన చేశాడు? ఇవన్నీ మనం ఇప్పుడు ఒక చిత్రం ద్వారా చూడబోతున్నాం. ఈ మొదటి భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ కొరకు దేవుడు ఎప్పుడో ఆశ కలిగి ఉన్నారు. నీ కొరకు ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్నారు, యుగ యుగాలకు ముందు నుంచి. నీ వచ్చిన చిన్న జీవితంలో, నీ బాల్యం ప్రారంభమైనప్పటి నుంచే నువ్వు ఆయన హత్తుకుని జీవించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు ఆయన. యోషియా గారికి ఇచ్చిన సాక్ష్యం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. 8 ఏళ్ల పసివాడు రాజై దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ మనసు తత్తుకున్నాడట. మరి మనం ఎలా ఉండాలి ప్రియమైన వాళ్ళరా? యోషియా జీవితం ద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఇది. ఎక్కడ తప్పిపోలేదు దేవుని విషయంలో. అండ్ ఆ సాక్ష్యం జరిపోతాయి. పూర్వం మంది ఉన్నవారు ఎవరు లేరట? అంటే దావీదు గారు, సొలొమోను గారు లేరు. ఇప్పుడు అతని తర్వాత ఎవరైనా ఉన్నారా? ఎంత గొప్ప సాక్ష్యం! ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనం కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాడు అండి. నా ముందున్న వారిలో నాలాంటి వాడు ఉండకూడదు ప్రియమైన వారులారా. నా తర్వాత వచ్చేవారిలో నన్ను మించినోడు ఉండకూడదు. అలా బ్రతకాలి నేను, మీరు అలా బ్రతకాలి. మీరేం చేస్తుంటారు? ముందున్న వాళ్ళని గుర్తించుకుంటుంటారు, వెనక్కున్న వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు అంటుంటారు. కాదండి, నాకు ముందున్న వారిలో నాలాంటి భక్తిపరుడు ఉండటానికి వీల్లేదు. అంత భక్తి చేయాలి నేను. నా వెనక్కున్న వారిలో నన్ను మించిన వాడు లేనట్టుగా అట్టి భక్తి చేయాలి నేను. అదండి పౌరుషం అంటేనే. ఒక్కొక్కరిని అడుగుతాం, నేను చేయను కానండి మా ఓడి చేస్తాడు. ఏంటి నువ్వు చేయింది మీ ఓడి చేసేదేంటి? ఆ మాట నువ్వు బ్రతుకుండగానో కూడా తెలుసా నీకు?
నేనే ముఖ్యం, మా ఇంట్లో దేవుళ్ళు నేనున్నాను, నేనున్నాను, మా పిల్ల ఉందండి, మా పిల్లోడు ఉన్నాడండి అంటుంటాం. కాదు, నేనున్నాను, నాకు మించిన వారు లేరు. నేనుండగా ఉండరు, నన్ను బట్టే ఉన్నాను. తర్వాత తయారైతే తయారవ్వలేము, కానీ అలాంటి భక్తి చేస్తే నిన్ను ఎక్కడున్నా సరే దేవుడు దృష్టిస్తాడు. నీకు ఎన్నో విషయాలు తెలిసిపోతుంటాయి, ఎలా బ్రతకాలో అర్థమవుతుంటుంది. ఇదివరకెన్నడు ఎవ్వరు చేయలేని కార్యాలను చేస్తావు, అప్పుడు దేవుని సొత్తుగా మారిపోతావు. నిన్ను బట్టి దేవుని నామం గౌరవపరచబడుతుంది. అది యోషియా గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం. అయితే కార్యాలు అలా చేయగలిగాడు, ఆయన ఇంకా ఎలాంటి విషయాలు మనకు నేర్పుతున్నాడు అనేది రెండో భాగంలో నేర్చుకుందాం. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఒక చిత్రం ద్వారా చూద్దాం. ఆ 10 వయసులో ఆ తాతగారి మాటలను బట్టి కళ్ళ ముందు తండ్రి చెడిపోతున్న తాను చెడిపోక ఎలా సింహాసనం ఎక్కి దేవుని ప్రవక్తల మాటలను వింటూ బయలు ప్రవక్తలను పక్కన పెట్టి వారి ఆచారాలను భగ్నం చేసి తను ఎంత గొప్ప పరిపాలన చేశాడు, ఎలా గొప్పవాడు అనిపించుకున్నాడో ఈ చిత్రం ద్వారా చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, మా రాజా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. యోషియా గారి గురించి చదువుతుంటే మా గుండె మండుతుంది నాయన. అతని ముందున్న వారు ఎవరూ లేరట తండ్రి, అతని తరువాత ఉన్న వారు ఎవరూ లేరట నాయన. అంత గొప్పగా మీకు ఒక భక్తి చేసిన గొప్ప రాజయ్య, 8 ఏళ్ల పసివాడు తండ్రి, ఎలా మీ మనసు గెలిచాడో, ఇంతవరకు నా తండ్రి బ్రతుకుతున్న మాకు అర్థం కావట్లేదు ప్రభు. రాజా, మేము దేన్ని విసర్జించాలో, ఏ విధంగా మిమ్మల్ని హత్తుకుని జీవించాలో మీరు మాకు నేర్పించండి. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్.